సింగర్ ఏని పిచ్చే మూడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్ రో వెనకడుగు చేసినట్టు కేసీఆర్ నమ్ముకోరి సింగర్ ఏని టెండర్ రా. కాళేశ్వరం టెండర్ రా గురించి చెప్పు మావానికి, ఈ సింగర్ ఏని టెండర్ ఏమని కావాలా? క్షేత్రస్థాయిపై నజర్, గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత ఫోకస్ అన్న. టీఆర్ఎస్ పార్టీ పైన ప్రతి గ్రామంలో వ్యతిరేకత ఉందా లేదా? ఒకసారి లైవ్ పోల్కి వస్తానన్న, లైవ్ పోల్లో మీ అభిప్రాయం తెలియజేయండి. టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని మీరు భావిస్తున్నారా? ఒకసారి మీకు లైవ్ పోల్ అందిస్తా. టీఆర్ఎస్ పార్టీపై టీఆర్ఎస్ పార్టీపై రైట్ ఈ పోల్లో పాల్గొనండి. మీ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిందా, మీరేం అబ్జర్వ్ చేశారు? ఒకసారి ఆ పోల్ కి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం, పోలింగ్ ఎట్లా నడుస్తా ఉంది. దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి. ఫస్ట్ మార్నింగ్ న్యూస్ ను లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి, మళ్ళా పాత కథకు వస్తుంది అన్నట్టు లేకపోతే. రైట్, ఇక మీ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిందా? పెరిగిందనుకుంటే ఎస్ అని, పెరగలేదనుకుంటే నో అని కామెంట్ చేయండి. ఎస్ 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 అన్న, కొనుగోలు సెంటర్ లో మళ్ళీ సంచికి 3 కిలోలు కటింగ్ తీసుకుంటున్నారన్న. అధికారులు దొరకకుండా ట్రాక్ షీట్ పైన పెన్సిల్ తో రాసి పంపి కటింగ్ తర్వాత పెన్ తో రాస్తున్నారట. బయటి ప్రపంచానికి తెలియదు, లైవ్ చేయండి అని చెప్పి మహిరెడ్డి చేస్తా ఉన్నాడు. దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి. మీ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిందా? అంటే దాదాపు 1300 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎస్, ఓటింగ్ ఓటింగ్ లో పాల్గొనండి. మల్లన్న ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తుండు ఎలక్షన్లలో దగ్గర ఉన్నందున. డైవర్ట్ ఏముంది ఇలా? వ్యతిరేకత పెరిగిందనడానికి డైవర్ట్ ఏం సంబంధం ఉంది? అచ్చా, మీరు అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు పూర్తిగా. రైట్, ఇక 1 మినిట్ పోల్ కనుక ఒకసారి చూస్తే దాదాపుగా 97 శాతం మంది ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత పెరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం 197 మంది బాకీ ఇక టీఆర్ఎస్ వద్దని చెప్తా ఉన్నారు. 97% అంటే టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఆ శకం ముగిసిపోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో, కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకి బొడ్డుతాడు తెగిపోయింది, స్పష్టమైతే ఉంది ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ పోలింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి. సో ఇక క్షేత్రస్థాయిలో నజరేస్తాడట. ఏ నజరేయడు, కేసీఆర్ నజర్లు ఎత్తాడే, పైసలు ఎత్తామని చూస్తూ ఉంటాడు అన్నమాట.